మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఆఫీసులు రంగు మారుతున్నాయి. కొడిమ్యాల ఎంపీడీఓ కార్యాలయానికి గతంలో గులాబీ రంగు వేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోవడంతో ఎంపీడీఓ కార్యాలయానికి రంగు మారింది. ఏ రంగు వేయాలనే నిర్ణయం సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికి తెలుపు రంగు వేశారు. ఎంపీడీఓ కార్యాలయానికి గులాబీ రంగు వేయడాన్ని గతంలోనే వ్యతిరేకించారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గులాబీ రంగును తీసేయాలని అధికారులకు సూచించారు. దీంతో గులాబీ రంగు పైన తెలుపు రంగు వేయిస్తున్నారు. ఇక జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఆఫీసుల రంగులైతే మారుతున్నాయి. కొడిమ్యాల ఎంపీడీఓ కార్యాలయానికి గతంలో అయితే గులాబీ రంగు వేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ఎంపీడీఓ కార్యాలయానికి అయితే రంగు కూడా మారబోతోంది. ఏ రంగు వేయాలనే నిర్ణయం అయితే పక్కన పెడితే ప్రస్తుతానికి తెలుపు రంగు అయితే వేసినట్లుగా సమాచారం అందుతోంది. అసలు ఏం జరుగుతోంది? పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వ కార్యాలయాల యొక్క రంగులు కూడా మారిపోవడం అయితే సహజంగా మారుతోంది. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఆ ఎంపీడీఓ కార్యాలయానికి ఏ రంగు వేస్తున్నారు అనేది ఇప్పుడు ఆసక్తిగా నెలకొంది. ఇంతకుముందు ఈ ఎంపీడీఓ కార్యాలయానికైతే గులాబీ రంగు ఉండేది, కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో దాని యొక్క రంగు ఏ కలర్ వేస్తారు అనేది కాస్త ఆసక్తికరంగా నెలకొంది. ప్రస్తుతమైతే ఏ రంగు వేయాలి అనేది మాత్రం పక్కన పెట్టేసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి వైట్ రంగు అయితే వేస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎస్ రేఖ, జగిత్యాల జిల్లా లోపల ఇటు కోడిమేల ఎంపీడీఓ కార్యాలయం రంగును మారుతున్నటువంటి వైనం ఇప్పుడు ప్రజెంట్ గా చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఆ గతం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం లోపల ఉన్నప్పుడు ఇటు ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే నూతనంగా నిర్మించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయో నూతనంగా నిర్మించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలన్నింటికి కూడా ఆ ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల దాదాపుగా అన్ని కార్యాలయాలు కూడా గులాబీ రంగులు వేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు ఒకేసారిగా బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఆ గులాబీ రంగులు వేసినటువంటి భవనాలను మార్చాలని చెప్పి సాక్షాత్ నూతనంగా గెలిచినటువంటి ఆ చొప్పదండి ఎమ్మెల్యే ఇటు కొడిమేల మండలం లోపల పర్యటించేటప్పుడు అక్కడ ఎంపీడీఓకు ఫోన్ చేసి ఇమీడియట్ గా ఆ గులాబీ రంగు మార్చాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే స్పందించినటువంటి అధికారులు ఆ నూతనంగా నిర్మించినటువంటి ఏదైతే కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం గులాబీ రంగుమయమై ఉన్నదో ఇప్పుడు దాన్ని పూర్తిగా గులాబీ రంగులు చెరిపేసి ఇటు వైట్ తెలుపు రంగుతో పెయింట్ వేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. దాదాపుగా ఆ ఇటు వైకుంఠధామాలు అయిపోయింది, తర్వాత తహసీల్దార్ కార్యాలయం ఇవన్నిటికి కూడా ఆ నూతనంగా నిర్మించినటువంటి కార్యాలయం ఆ కార్యాలయాల అన్నిటికి కూడా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం లోపల గులాబీ రంగులు వేయడం జరిగింది. ఇప్పుడు ఈ గులాబీ రంగులు మారి ఇటు వైట్ పెయింట్ ఇటు వేస్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మన విజువల్స్ లోపల చూడవచ్చు. మొత్తానికైతే ఆ ఎమ్మెల్యే ఆదేశాలతో వెంటనే స్పందించినటువంటి ఆ ఎంపీడీఓ ఇటు తెలుపు రంగులు వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది రేఖ మనకు. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.